సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదిక భవనాలను పెద్దతండ గ్రామాల్లో బీటీ రోడ్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎమ్మెల్యే సతీష్ కుమార్తో కలిసి ప్రారంభించారు. जय तेलंगाना, जय तेलंगाना, नागत्व वर्ति लाले। अरे इसके पहले टाइम पे ना चेयरमैन मौन ना करना, ना ही पीना ना करना। तेलंगाना, जय तेलंगाना।24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది కేవలం తెలంగాణ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో ఇవని విధంగా ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఆనాడు రైతు చనిపోతే పురుగుల మందు డబ్బా లాగి చచ్చిపోయినా చెట్టుకు ఉరేసుకొని అప్పుల బాధ తట్టుకోలేక రైతు ఆత్మహత్య చేసుకుంటే కనీసం 150,000 ఎక్స్గ్రేషన్ ఇవ్వమంటే కూడా అప్పుడు ప్రభుత్వాలు ఇవ్వకపోతుంది. పైగా ఏం మాట్లాడుతురు, తిన్న జరగక ఆత్మహత్య చేసుకుంటున్నారు. వ్యవసాయ దండగాని ఈ ఎక్స్గ్రేషియా కోసమే రైతులు ఆత్మహత్య చేసుకుంటారని అవహేళన చేసినటువంటి ప్రభుత్వాలు ఆనాటి ప్రభుత్వాలు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏ కారణం చేతనైనా దురదృష్టవశాత్తు ఏ రైతు చనిపోయినా కూడా 500,000 రూపాయల డబ్బులను వారం లోపల రైతు అకౌంట్లో నకిలీ విత్తనాల బెడద ఉందా, ఎరువుల కొరత అవుతున్నదా, ఎక్కడన్నా ఎరువుల కొరత ఇబ్బంది ఉన్నదా, ఇవన్నీ కూడా ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మార్పు తెచ్చుకున్నాం. రేపో మాపో ఇంకా గౌరవెల్లి కూడా నీళ్లు నింపుకొని ఇంకా నీళ్ల బాధ కూడా తీర్చుకోబోతా ఉన్నాం మనం. మా జనగామ రైతులకు కూడా నా విజ్ఞప్తి, యాసంగి పంట వచ్చిందంటే బోర్ బండి ఫుల్ గిరాక్ ఉంటుంది, ఇక బొంబాయి పోయిన పైసలు దుబాయ్ పోయిన పైసలు అన్ని తెచ్చి బోర్ పొక్కలలో వస్తారు. ఆరుగాలం కష్టపడ్డ పైసలు ఎంతో కష్టపడి వానకాలం పంట పండిస్తే ఏమన్నా వచ్చిన పైసలన్నీ యాసంగి పంటలో బోర్ పొక్కలలో వస్తా ఉంటాం మనం. దయచేసి ఈ తాప కొత్త బోర్లు వేయకండి. మల ఏడాది వరకు మల యాసంగి వరకు గ్యారంటీగా మీకు నీళ్లు తీసుకొస్తాం. కాళేశ్వర మీకు గౌరవం చేస్తాం. ఇంకప్పుడు నీ బోర్ ఎండది నీ బావి దగ్గర ఉన్నాయే ఫుల్ పోతాయి. అందువల్ల బోర్లు బావిలు అవసరం లేకుండానే మన చెరువు నింపుతాం, పొలం బాకీత నీళ్లు తెస్తాం. ఎక్కడ అవసరం ఉన్న కానీ కూడా జాలు పెరుగుతుంది, బ్రహ్మాండంగా ఊట పెరుగుతుంది, కావలసిన నీళ్లు అందుబాటులోకి వస్తాయి. ఈ బోర్లు బండ్ల మీద డబ్బు వృధా చేయొద్దని నేను రైతు సోదరులను మనవి చేస్తా ఉన్నా. భవిష్యత్తు మనదే, తప్పకుండా మనకు కావలసినన్ని నీళ్లు కూడా వస్తాయి. అయితే ఈరోజు మరి రైతుల కోసం ఇంకో చిన్న సూచన కూడా ఉంది నాకు, ఏంటంటే పామాయిల్ తోటల పెంపకానికి చాలా అవకాశం ఉంది. 50,000 ఎకరాలు మన జిల్లాకు అలాట్మెంట్ ఉంది. సిద్దిపేట జిల్లాకు మీకు ఎకరానికి 100,000 రూపాయలు సాయం జరుగుతుంది. ఇవాళ పెట్టుబడి బొంగా ఒకసారి పెడితే 30 ఏళ్ళ దాకా ఏడాదికి 100,000 రూపాయల ఆదాయం రైతుకు వస్తుంది అని అంటున్నారు. వెంకటా బత్తాయి తోటలు పెట్టి ఇదే ఉస్నాబాద్లో అక్కనపేటలో కొట్టేసినాం మనం. నీళ్లు లేక ఎండిపోయింది బత్తాయి తోటలు. రేపు మనకి నీళ్ళు వస్తున్నాయి కదా, మన గౌరవేలు నీళ్ళు వస్తాయి కనుక ఇబ్బంది ఉండదు. ఎవరన్నా ఉత్సాహం ఉన్నటువంటి రైతులు ముందుకొస్తే మనకు పామాయిల్ తోటలకు పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇస్తా ఉన్నాం. ఎవరన్నా ముందుకొస్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానికి కోతల బాధ లేదు, దానికి అడవి పందుల బాధ లేదు, దానికి చీడపీడల బాధ లేదు. ఎవరన్నా ఆలోచన చేస్తే ఎంతమంది రైతులు ముందుకొచ్చినా వాటిని సబ్సిడీని కూడా రైతులకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరన్నా ముందుకొస్తే తప్పకుండా ఇస్తాం. అది మన నెల నెల వస్తుంది కాత. ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతుకే సంఘం లేకుండా పోయింది, రైతుకు ఒక అడ్రస్ లేకుండా పోయింది,
రైతు కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక వేదిక లేకుండా అయిందని చెప్పి ఇవాల మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2500 రైతు వేదికల్ని రాష్ట్రంలో నిర్మించారు. ఆ నెలలో విషయం ఒక్కొక్క భవనానికి 22-24 లక్షల రూపాయలు ఖర్చు అయింది దాదాపు. మరి ఇంత డబ్బు పెట్టి కట్టింది రైతులకు రేపు ఉపయోగపడాలి. ఇక్కడ మంచి చర్చలు జరగాలి, భవిష్యత్ ప్రణాళికలు జరగాలి, వ్యవసాయం లాభసాటిగా జరగాలి అనే ఉద్దేశంతోనే ఇవాళ ప్రభుత్వం ఈ రకంగా ముందుకు వస్తా ఉంది.